ఇప్పుడు మనము ఫోన్పేలో ప్రైమరీ అకౌంట్గా ఎలా చేంజ్ చేసుకోవాలనే దాని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫోన్పే యాప్లోకి అయితే వెళ్దాము. ముందుగా అయితే నేను ఫోన్పే యాప్ను అయితే ఓపెన్ చేస్తున్నాను. నాకు టాప్లో అయితే నేను ఇంతమంది యూజ్ చేసాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. ఓకే, మన ఫోన్పే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఓపెన్ చేస్తే మనకి ప్రొటెక్షన్ కోసం ఫింగర్ ప్రింట్, పాస్వర్డ్ అండ్ ప్యాటర్న్ లేదా ఏదైనా మన పాస్వర్డ్ పెట్టి ఉంటాం కదా, దాంతో ఓకే చేయాలి, లోపలికి వెళ్ళాలి. ఓకే, వెళ్ళిన తర్వాత మనకి ఇప్పుడు మనకు మెయిన్ మల్టిపుల్ అకౌంట్స్ని ఎప్పుడైతే మనం అంటే మనకి ఎవరైనా డబ్బులు వేసినప్పుడు కానీ, మనకి రెండు అకౌంట్స్ ఉంటే ఒకటి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, అలాంటప్పుడు మనకు వేరే అకౌంట్కి క్రెడిట్ కావాలి అంటే అది ఎలా చేయాలంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంతకుముందులో అయితే మనకి ఇక్కడ ఇన్వెస్ట్ పక్కన అయితే మనకి యూపీఐని సెలెక్ట్ చేసుకొని ప్రైమరీగా సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుండేది. ఇప్పుడు మనకి ఫోన్పే అనేది అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి అప్డేట్ వల్ల మనకి చేంజ్ అయితే అయ్యింది. మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి మన ప్రొఫైల్ పిక్చర్ అయితే ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్ టాప్లో, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి, మన ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే, ప్రొఫైల్ అయితే ఓపెన్ అయ్యింది చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ నావైతే ప్రస్తుతం పేటిఎమ్, గ్రామీణ వికాస్ బ్యాంకు అండ్ ఇండియన్ పోస్టల్ బ్యాంక్ అకౌంట్ అయితే ఉంది. నేను ప్రజెంట్గా అయితే మీకు యూపీఐ అంటే ఏంటిది మనకు ప్రైమరీగా ఎలా సెట్ చేసుకోవాలి చెప్తాను. నాకు ప్రస్తుతం నాకు ఎవరైనా ఫోన్పే గూగుల్ పే చేసినా అండ్ ఫోన్పేకి మాత్రమే సంబంధించింది కాబట్టి ఫోన్పేలో మాత్రం చెప్తున్నాను. ప్రస్తుతం నా దానికి ఫోన్పే కానీ చేస్తే నాకు గ్రామీణ వికాస్ బ్యాంకులో మాత్రమే పడుతుంది. కానీ నాకు పేటిఎంకి రావాలి అంటే నేను దీనికి సెట్అప్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఉంది కదా గ్రామీణ, ఇది మనకి డిజిటల్ కార్డ్ లాగా కనిపిస్తుంది కదా యూపీఐ, అండ్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అని కనిపిస్తుంది కదా టాప్లో, ఇక్కడ ప్రైమరీ అని ఉంది కదా ఇక్కడ చూడండి, దీనిపైన క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే మనకి మన ఖాతా అయితే ఇలా చూపిస్తుంది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ అని. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చూడండి సెట్ యాస్ ఏ ప్రైమరీ అని కనిపిస్తుంది కదా ప్రైమరీ, ఇక్కడ మన టిక్ మార్క్ అయితే ఉంది కదా. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి యూపీఐ అంటే ఏంటి అని అడుగుతారు. యూపీఐకి ఒక అడ్రస్ అయితే ఉంటుంది, యూపీఐ ఐడి, అది ఇక్కడ వచ్చేసి మనకి రెండు యాక్టివ్లో మనం యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే రెండు యూపీఐ ఐడీలు అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మనకు ప్రజెంట్గా అయితే ఒకటి వర్క్ చేస్తుంది కాబట్టి ఇక్కడైతే ఉంది మనకు ప్రజెంట్గా. ఓకే, ఇప్పుడు మనం ప్రైమరీకి ఎలా సెట్ చేసుకోవాలనే దాని గురించి కదా కాన్సెప్ట్ అయితే, ఇప్పుడు మనం ఇక్కడ పేటిఎంలోకి వెళ్తే ఇప్పుడు చూడండి, ప్రస్తుతం నేనైతే గ్రామీణ వికాస్ బ్యాంక్కి ప్రైమరీగా సెలెక్ట్ చేశాను కాబట్టి నేను మీకోసం అయితే పేటిఎంకి అయితే సెలెక్ట్ చేస్తున్నా చూడండి. ఇది పేటిఎం, ప్రస్తుతం నాకు పేటిఎం కూడా ఉంది కాబట్టి పేటిఎంగా ఇక్కడ మనకు చూడండి సెట్ యాసే ప్రైమరీ పైన క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకు టిక్ మార్క్ అయితే ఉంటుంది, ఇక్కడ చూడండి ఈ టిక్ మార్క్ అనేది ఇలా కన్ఫర్మ్ అనేది మనకి ఇక్కడ చూడండి, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ ద చేంజ్ యువర్ డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్ అని అనుకుంది. కన్ఫర్మ్గా కొట్టామంటే మనకి ఓకే కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, బ్యాక్ వచ్చేయండి. చూడండి మనకి సెట్ ఆసియా ప్రైమరీగా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ చూడండి ప్రస్తుతం మనకు ప్రైమరీలో ఏది పెడతామో అదే మనకి ముందుగా ఉంటుంది. ఇంతకుముందు మన గ్రామీణ వికాస బ్యాంక్ ముందుగా ఉంది కాబట్టి ఇప్పుడు పేటిఎం పెట్టాం కాబట్టి పేటిఎం ఫస్ట్ చూపిస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసి గ్రామీణ వికాస బ్యాంక్ లాస్ట్గా అయితే చూపిస్తుంది. నాకు ఇంకోటి చెప్పాను కదా, అండ్ యూపీఐ ఐడి గురించి కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్. యూపీఐ ఐడి అనేది ఇక్కడ మనకి ప్రజెంట్గా యూపీఐ ఐడిస్ అయితే ఇక్కడ చూపిస్తుంది పేమెంట్ సెట్టింగ్స్లో. మనకి యూపీఐ ఐడి అనేది ఈ విధంగా అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఉండవలసి వస్తుంది, ఎందుకంటే మనకి ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని యూపీఐ ఐడీలు అయితే ఇక్కడైతే మెన్షన్ చేస్తారు. మనకి ఏదైతే ప్రజెంట్గా మనకి మంచిగా నచ్చింటుందో మనకి మినిమం ఒక అకౌంట్కి మూడు యూపీఐ ఐడీలలో సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్గా ఒక యూపీఐ ఐడి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉన్నట్లయితే ఇంకో దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా మనకి మూడు అయితే మెన్షన్ చేసి ఉంటుంది, మన ఇష్టం ఉన్నది అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది సెలెక్షన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇంతే ఫ్రెండ్స్ మనకి
బ్యాంక్ అకౌంట్ అనేది డబ్బులు ఏ దాంట్లో నుంచి ఏ దాంట్లో పడాలని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రైమరీగా సెట్ చేసుకోవడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.